దేశంలో వీర్దాస్ పేరు ఇప్పుడు మారుమోగిపోతా ఉంది. స్టాండప్ కామెడియన్ గా దేశంలో అనేక ప్రదర్శనలు ఇచ్చిన వీర్దాస్ ఇంటర్నేషనల్ లో కూడా అనేక షోలు చేశాడు. ఈ క్రమంలో వీర్దాస్ మీద పెద్ద ఎత్తున చర్చనీయాంశం దేశంలో అయింది. దీనికి కారణం వీర్దాస్ మన దేశం పరువు విదేశాల్లో తీశాడని, భరతమాతను అవమానించాడని, దేశం యొక్క అంతర్గత విషయాల్ని ప్రపంచం ముందు బట్టబయలు చేశాడని, అదే రకంగా దేశ ద్రోహిగా మారాడు అని ఆయన మీద అనేక ట్రోల్స్ నడుస్తా ఉంది. ప్రధానంగా నాగపూర్ బత్తాయిలు, మీడియా సంస్థలు, గోదీ మీడియా సంస్థలు, ఇవి వీర్దాస్ మీద పెద్ద ఎత్తున వీడియోల్ని ప్రచారం చేస్తూ దేశంలో తన్నొక దేశద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అసలు ఎవరు ఈ వీర్దాస్? ఎందుకు ఏం చేసే కామెడీ షో కూడా ఈ దేశంలో ఇంత చర్చనీయాంశమైంది? అసలు వీర్దాస్ చెప్పిన దాంట్లో ఉన్న నిజాలు ఏమిటి? నిజంగానే వీర్దాస్ మన దేశ పరువు తీసే విధంగా వ్యవహరించిండా అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించాలి. నవంబర్ నెలలో వాషింగ్టన్ డిసిలో కెనడీ సెంటర్లో స్టాండప్ కామెడియన్గా వీర్దాస్ ఒక షో చేశాడు. ఆ షో చివరిలో వీర్దాస్ టూ ఇండియాస్ పేరుతోటి, రెండు భారతదేశాలు పేరుతోటి ఒక కవితని వినిపించడం జరిగింది. ఆ కవితలో మన దేశం ఎదుర్కొంటున్న వివిధ సవాళ్ళని ప్రపంచ దృష్టి తీసుకొచ్చాడు. ఇప్పుడు అదే మన దేశంలో ద్రోహం అయిపోయింది. ఆ కవితనే ఇవాళ బీజేపీ మీడియాని సపోర్ట్ చేసేవాళ్ళు, దేశభక్తి పేరుతోటి రాజకీయాన్ని చలాయించే వాళ్ళు పెద్ద ఎత్తున వీర్దాస్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. కానీ వీర్దాస్ కవితలో ఉన్న అంశాలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకటి, నేను ఈ భారతదేశం నుంచి వచ్చాను, నా దేశంలో పగలు మహిళల్ని పూజిస్తారు, రాత్రి అత్యాచారం, సామూహిక అత్యాచారం చేస్తారు అని వీర్దాస్ కవితలో అన్నాడు. ఇది వాస్తవం కాదా? ఎందుకు ఈ మాట అంటే ఉలికిపాటు ఉంది? మన దేశంలో ప్రభుత్వ లెక్కల ప్రకారమే 2020 సంవత్సరంలో సుమారు 28,000 అత్యాచార కేసులు మన దేశంలో నమోదైనవి. ఈ నమోదు జరగటంలో ఇంటర్నేషనల్ మీడియాకి తెలియదా, ప్రపంచానికి తెలియదా భారతదేశంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, నిర్భయ లాంటి సంఘటనలు జరిగినాయి, రోజుకు ఒక అత్యాచారం జరుగుతుందనే సరాసరి సగటు ఇంటర్నేషనల్ మీడియాకి తెలియదా? అయినా ఇదేదో కొత్తగా వీర్దాస్ ఏదో బయట పెట్టినట్టు, అబద్ధాలు ఏదో ప్రచారం చేసినట్టు వీర్దాస్ పై విమర్శలు చేస్తూ ఉన్నారు. రెండు, ఇంకొక మాట అన్నాడు వీర్దాస్ కవితలో, నేను శాకాహారిగా ఉన్నందుకు గర్విస్తున్నాను, కానీ నా దేశంలో కూరగాయలు పండించే రైతుల్ని చంపుతున్నాము అన్నాడు. ఇది వాస్తవం కాదా? దేశంలో రైతులు ఉద్యమం చేస్తూ ఉంటే ఆ రైతుల మీద మంత్రి కోర్టుకు స్వయంగా కారెక్కిచ్చి చంపిన సంఘటన మన దేశంలో జరిగింది. రైతులందరి మీద దాడులు జరిగిన సంఘటన జరిగింది. ఉన్నదే కదా వీర్దాస్ చెప్పింది, ఇంకా ఏమి కల్పించి చెప్పాడు? వాస్తవాలు చెప్పడం కూడా సహించలేరా? ఇంకొక మాట అన్నాడు వీర్దాస్, మా దేశంలో, నేను ఇండియా నుంచి వచ్చాను, మా దేశంలో పిఎంని కేర్గా చూసుకుంటాం, కానీ పిఎం కేర్ నిధులకు సంబంధించిన వివరాలు మాకు చెప్పరు అన్నాడు. దీంట్లో తప్పేముంది? భారతదేశంలో 1,000 కోట్ల రూపాయలు పిఎం కేర్ ట్రస్ట్కి పోతా ఉన్నాయి, దీని మీద అనేక విమర్శలు జరిగినాయి, పిఎం కేర్ సంబంధించిన లెక్కలు బయటపెడాలని పార్లమెంట్లో గొడవ జరిగింది, సమాచార హక్కు ప్రకారం పిఎం కేర్ నిధులు రావాలని అడిగితే కూడా తప్పించుకొని అసలు ఇది సమాచార హక్కు ప్రకారమే రాదు అని డొంక మార్గాలు చెప్పింది బీజేపీ. మరి ఇది వాస్తవం కాదనేది ఆలోచించాలి. ఇంకొక మాట అన్నాడు, నా దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వీరందరూ కలిసి ఆకాశం వైపు చూపిస్తే మాకు ఒక్కటే కనిపిస్తుంది, పెట్రోల్ ధర అన్నాడు. తప్పేముంది? సెటరిక్గా చెప్పాడు, మన దేశంలో ఇంటర్నేషనల్ కంటే ఎక్కువ పెట్రోల్ మీద పన్నులు వేస్తూ ఉన్నారు, 110 రూపాయల దాకా దాటిన దాకా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు, దాని పేరుతోటి ఆదాయాన్ని ప్రజలు పిప్పి చేస్తుంది బీజేపీ గవర్నమెంట్, కాబట్టి సరైన విమర్శ వీర్దాస్ చేశాడు, దీంట్లో తడుముకోవాల్సిన అవసరం ఏముంది అనేది అర్థం కావట్లేదు. ఇంకొక విషయం వీర్దాసు స్పష్టంగా తీసుకురావడం జరిగింది, కామెడియన్స్ మీద దాడి జరుగుతుంది, మేము ఇళ్లలో కూర్చొని మాట్లాడుకున్నా నవ్వుకునే స్వేచ్ఛ లేదు, మిమ్మల్ని నవ్వించాలనే స్వేచ్ఛ కూడా లేదు, మేము ఈరోజు సొంత గోడల్ని బద్దలు కట్టుకొని మీ దగ్గరికి వచ్చామని చెప్పాడు. ఎందుకు అంటే స్టాండప్ కామెడియన్ మీద భారతదేశంలో దాడి జరుగుతుంది,
మునావర్ ఫారూక్ మీద దాడి జరిగింది, తన షోల్ని రద్దు చేశారు. ఇప్పుడు స్టాండర్డ్ కామెడీ అంది. ఏ షో కూడా బీజేపీ వచ్చే పరిస్థితిలో లేదు. అదే కాదు, జర్నలిజం దేశంలో చనిపోయింది. ఎందుకంటే పెద్ద పెద్ద స్టూడియోస్ లో కూర్చొని యాంకర్స్ వాటి గురించి మాట్లాడుకుంటున్నారు ఒకవైపు, మరొకవైపు ల్యాప్టాప్ తోటి మహిళలు రోడ్డు మీద కూర్చొని నిజాలు చెప్తున్నారు అని తను వ్యాఖ్యానించాడు. ఇది నిజం కదా? గోడి మీడియా ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో కూర్చొని బీజేపీ చెప్పే అన్ని తప్పుడు ప్రచారం చేస్తుంది, వాస్తవాన్ని బయటికి రాకుండా కప్పిపుస్తా ఉంటే సోషల్ మీడియా వేదికగా అనేక మంది జర్నలిస్టులు వాస్తవాన్ని బయటకు తీసుకొస్తుంటూ కూడా సహించలేక వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఇది వాస్తవమే కదా? మునాఫర్ చెప్పింది దాంట్లో తప్పే ఉంది. క్రికెట్ మీద కూడా వ్యాఖ్య చేశాడు. అద్భుతమైన కవిత ఉంది వీరదాస్ దాంట్లో. మా దేశంలో ఆకుపచ్చతో ఆడిన ప్రతిసారి నీలం రంగు రక్తంలో మారుతుంది, కానీ ఆకుపచ్చతో ఓడిపోయిన ప్రతిసారి నీలం రంగు అకస్మాత్తుగా నారింజ రంగులోకి మారుతుంది, అంటే కాషాయ రంగులోకి మారుతుంది అన్నాడు. తప్పే ఉంది. పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య క్రీడ జరిగే క్రమంలో కూడా దాన్ని రాజకీయాలకు జొప్పించి క్రీడాస్ఫూర్తిని దెబ్బతీసే విధంగా గెలుపు ఓటములని వ్యక్తులకు అంటగట్టుతున్నారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్తో జరిగిన గేమ్లో మన ఇండియా ఓడిపోతే మహమ్మద్ షమి ఇంటి ముందు ఒక ముస్లిం వల్లనే ఓడిపోయిందని ఆయన ఇంటి ముందు దాడి చేసిన సంఘటన కూడా జరిగిన చరిత్ర మన దగ్గర ఉంది. అంటే క్రీడను కూడా రాజకీయాలకు బీజేపీ వాడుకుంటుందని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. ఇలా అనేక అంశాలు. 30 సంవత్సరాల జనాభా అద్భుతంగా ఉన్న నా దేశంలో 150 సంవత్సరాల భావజాలం ఉన్న 75 సంవత్సరాల వాళ్ళు పరిపాలిస్తుందని వీరదాస్ అన్నాడు. అవును, ఈ దేశంలో యూత్ రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటున్నాం. మనువాద భావజాలం ఉన్న పార్టీని ఇంకా పరిపాలిస్తుంది కాబట్టి కొత్త ఆలోచనలో కొత్తగా ముందుకు రావాలని ఆయన చెప్పడం జరిగింది. ఇట్లాంటి అనేక విషయాలు ఆ పోయంలో ఉంటే దాన్ని బీజేపీ తట్టుకోలేక తన మీద కేసులు పెట్టింది. బీజేపీ లీడర్ ఢిల్లీ బీజేపీలో ఆదిత్య రాయ్ తన మీద కేసు పెట్టాడు. మధ్యప్రదేశ్ తను బ్యాన్ చేసింది. అదేవిధంగా బొంబాయి సంబంధించిన న్యాయవాది కేసు పెట్టారు. ఇలా కేసులతో తను భయపెట్టాలని చూస్తున్నారు. ఈ రకంగా లెఫ్ట్ భావజాలంని ఆయన మోస్తుందని ఆయన మీద తీవ్రవాదం ముద్రేయటానికి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తారు. ఒక కమెడియన్ని చేసిన వాస్తవాలను కూడా ఇవాళ ఆస్వాదించే పరిస్థితిలో బీజేపీ మీడియా లేదు. కాబట్టి వాస్తవాలు ప్రపంచం తీసుకురావటం అనేది వీరదాస్ చేసిన పని తప్ప దాంట్లో ఏదో దేశం పరిగిపోయింది అనటానికి. ఈ అన్ని అంశాలు ఇంటర్నేషనల్ మీడియాకు తెలుసు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సర్వేలు చేస్తుంది, వరల్డ్ బ్యాంక్ మన దేశంలో సర్వేలు చేసి వాస్తవాలు తెలుస్తున్నాయి. ఇల్లేదో కొత్త విషయాలు ఉన్నట్టు లేనిపోని తప్పులు చెప్పినట్టు ప్రచారాన్ని మనం అందరూ అర్థం చేసుకోవాలి. కమెడియన్లపై జరిగే దాడిని మనం అందరం ఖండించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.